హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మీకు అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే ఈరోజు గీతా జయంతి కూడా, గీతా జయంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు మనము ఏ విష్ణుమూర్తిని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని పెట్టుకొని పూజ చేసుకొని, అలాగే విష్ణు సహస్రనామము, భగవద్గీత కూడా చదువుకుంటే మనకి విశేషమైన ఫలితం అన్నమాట. ఈ ఏకాదశి అత్యంత విశేష మైనది. 24 ఏకాదశులలో 23 ఈ ఒక్క ఏకాదశి చేస్తే 23 ఏకాదశులు చేసినంత పుణ్యఫలం అయితే లభిస్తుంది. ఈరోజు ముక్కోటి దేవతలంతా మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి భూలోకంలో సంచరిస్తుంటారంట. అందుకని ఈరోజు మనము భగవద్గీత, విష్ణు సహస్రనామము, విష్ణువాలయాల సందర్శన అన్నీ చేసుకుంటే చాలా చాలా మంచిది. భగవంతుడికి తులసితో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవాలి, చాలా విశేషమైన ఫలితము. అలాగే ఈరోజు మనకి ఉత్తరద్వార దర్శనం కూడా అన్ని దేవాలయాల్లో మనకు లభిస్తుంది. ఆ ఉత్తరద్వార దర్శనం కూడా చేసుకుంటే ఇంకా చాలా విశేషమైన ఫలితము. అలాగే ఈరోజు ఈవినింగ్ అయినా విష్ణుమూర్తికి విశేషంగా ఏకాదశి వ్రతం అయితే చేసుకోవచ్చు. మన ఛానల్లో ఈ ముక్కోటి ఏకాదశి, అలాగే గీతా జయంతి గురించి మొత్తం పూర్తిగా విశిష్టత, దాని వివరాలన్నీ మన ఛానల్లో వీడియో ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే చూడండి. నేనైతే ఈరోజు ఏకాదశి ఇలా చేసుకున్నాను. వైకుంఠ ఏకాదశి స్వామికి పూజ చేసుకొని విష్ణు సహస్రనామము, భగవద్గీత కూడా చదువుకున్నాము. ఇంకా మందిరంలోన మాకు సత్యసాయి మందిరంలో కూడా భగవద్గీత చదువుకుంటాము. అలాగే ఇక్కడ మా ఊర్లో నారాయణ తిరుమల దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళి సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం అయితే జరుగుతుంది. ఈరోజు మేము అక్కడికి వెళ్ళి కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాము. వీలుంటే మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా పెడతాను. మన ఛానల్ని మీరు మిస్ అవ్వకుండా చూస్తుంటే ప్రతిరోజు ఏ రోజు జరిగిన పూజలు, ఆ విశేషాలు అన్నీ మన ఛానల్లో ఉంటాయి. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మనకన్నీ మనం అందరము ఈజీగా చేసుకునే వీడియోసే నా ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి మంగళహారతి. జయ మంగళము నీకు సర్వేశ్వర, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వర. ఆ శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాళీభూతమా, శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాళీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల వాలమా. జయ మంగళము నీకు సర్వేశ్వరా, ఆ కొలిచిన వారల కొంగు పైడి, మునిగిన వారికి మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, కలిగిన శ్రీ వెంకటరాయ, వలసిదాసులమైన మాకు విధేయా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. ఇలాగా ముక్కోటి ఏకాదశి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. అలాగే మనకి ధనుర్మాసం కదా, నేను గోదాదేవి పూజ కూడా చేసుకుని గోదాపాసురాలు కూడా చదువుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.